Hi friends, very good morning. Welcome to our class. Welcome to our channel. Manam ee roju class start cheskundam. Ee roju mana class la mana channel la manamu Gruhalaxmi sambandhinchina updates entido telusukundam. Already manamu rashtra prabhutvam vidudala chesina guidelines avanni telusukunamu. Eppudu apply cheyali, eppudu last date avanni kuda manam inta mundu previous classes la discuss cheskunamu. So latest ga updates entidanedi manam ippudu telusukundam. So Gruhalaxmi కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన 7 జిల్లాలు ఏంటివంటే హైదరాబాద్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల. కేటాయించిన ఇల్లు చూసుకుంటే హైదరాబాద్ జిల్లా చూడండి 7400 వచ్చిన దరఖాస్తులు 66914 అర్హులుగా తేలిన వారు 41050. తర్వాత భద్రాద్రి జిల్లా చూసుకుంటే కేటాయించిన ఇల్లు 12300 వచ్చిన దరఖాస్తులు 57530 అర్హులుగా తేలిన వారు 32788. ఖమ్మం జిల్లా చూసుకుంటే 15500 వచ్చిన దరఖాస్తులు 82115 అర్హులుగా తేలిన వారు 49619. మహబూబ్ నగర్ చూసుకుంటే 8660 వచ్చిన దరఖాస్తులు 60613 అర్హులుగా తేలిన వారు 38353. తర్వాత నల్గొండ జిల్లా చూసుకుంటే 16018 కేటాయించిన ఇల్లు వచ్చిన దరఖాస్తులు 78891 అర్హులుగా తెలియని వారు 44003. తర్వాత వికారాబాద్ జిల్లా చూసుకుంటే 10950 వచ్చిన దరఖాస్తులు 65027 అర్హులుగా తెలియని వారు 47623. తర్వాత మంచిర్యాల జిల్లా చూసుకుంటే కేటాయించిన ఇల్లు చూడండి 9400 వచ్చిన దరఖాస్తులు 51296 అర్హులుగా తేలిన వారు 40522. సో మనకి ఇట్లా అప్డేట్స్ అనేది తెలుసుకుంటుండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాము. ఇప్పుడు రానున్న ఎగ్జామ్స్ కూడా అన్నీ మన స్టాటిస్టికల్ డేటాతో బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, అంత నంబర్ బేస్ డేటా తోటి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏ రోజు, ఏ సంవత్సరము, ఏ జిల్లా, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది కేటాయించినారు, పర్సంటేజ్ పరంగా కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో ప్రతి స్కీమ్కి, ప్రతి పాలసీకి సంబంధించిన అప్డేట్స్ అనేది మనము తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకుంటే మనకి ప్రిపరేషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఎట్లా ఎంత సిలబస్ పరంగా చూసుకున్నా, అటు ఎగ్జామినేషన్ పరంగా చూసుకున్నా మనకు ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి, వచ్చిన క్వశ్చన్కి ఎట్లా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అతి తక్కువ సమయంలో ఎట్లా కరెక్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనము ప్రతి క్లాస్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ